సప్త ఋషులు పూజించిన స్వర్ణలింగం గురించి తెలుసుకుందాం జగిత్యాల మల్లాపూర్ మండల కేంద్రం శివారులో ఉంది స్వామి గుట్ట ఎత్తైన గుట్ట పైన సాహసిద్ధంగా ఏర్పడిన కోనేరు చుట్టూ పచ్చని పొలాలు సుందర దృశ్యాలతో మనసు పరవశించిపోతుంది కొండపై ఉన్న సాహసిద్ధమైన కోనేరు మనల్ని ఆకట్టుకుంటుంది గుట్టపై నుంచి చూస్తే పచ్చని పొలాలు చెట్లు రమణీయంగా కనిపిస్తాయి ప్రకృతి దృశ్యాల మధ్య శ్రీ కనక సోమేశ్వర స్వామి గుట్ట ఉంది ఈ గుట్టపై శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ కొలువు తీరిన కనక సోమేశ్వర స్వామిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు పెద్ద గుట్టల నడుమ ఎత్తైన గుట్ట ఆ గుట్టపై అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత క్షేత్రం కొండ గుహలో కొలువై పూజలందుకుంటున్న శివలింగం సప్త ఋషులు తమ శక్తినంతా ధారపోసి పూజించిన బంగారులింగం పదహారు వందల అడుగుల గుట్టపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ఏకశిలా పర్వతం గుట్టపైకి చేరగానే రంగులు సోమేశ్వర స్వామి ఆలయం గుడి మీద శివలింగం బంగారు వర్ణంలో ఉన్న గోపురం దానిమీద కలసం దర్శనమిస్తాయి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠుల వంటి సప్త ఋషులు ఈ కొండ గుహలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసినట్లు చెప్తారు అలాగే ఇక్కడ లింగాన్ని వారే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం ఈ గుహ అంతర్భాగంలో వారి ఆశ్రమం ఉన్నట్లు పండితులు చెప్తారు పదకొండు పన్నెండవ శతాబ్ద కాలంలో కర్ణాటక రాజ్యాన్ని పాలించిన పడమట చాళుక్య భూపాలుడైన మొదటి సోమేశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలించారు శివభక్తుడైన సోమేశ్వరుడు ఇక్కడ సప్తఋషులు పూజించిన బంగారులింగం యొక్క శక్తిని గురించి తెలుసుకున్నారు కాని అక్కడికి వెళ్లడం సాధ్యం కాదని తెలిసి కొండ అంతర్భాగంలో స్వర్ణలింగాన్ని అనుసంధానం చేస్తూ కొండ మీద మరో లింగాన్ని ప్రతిష్ఠించి స్వర్ణలింగం యొక్క శక్తిని ఈ లింగానికి ఆవాహన చేశారు ఆ రాజు పేరు మీదుగా ఈ క్షేత్రానికి సోమేశ్వర క్షేత్రంగా పేరొచ్చింది ఈ కుట్ట మీద అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటిలో సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఒకటి అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే జంట నవగ్రహాలు ప్రతి గ్రహం కూడా ఇక్కడ జంటగా కనిపిస్తుంది ఇలా జంట నవగ్రహాలు మనకు అరుదుగా కనిపిస్తాయి అలాగే ఇక్కడ పంచముఖ హనుమాన్ ఆలయం కూడా ఉంది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి చేరుకొని హనుమాన్ దీక్షకు మాలధారణ చేస్తారు ఈ ఆలయంలోని ఇంకొక ప్రత్యేకత సోమసూత్రం దేవాలయానికి దక్షిణాన నూట యాభై గజాల దూరంలో ఉంటుంది గర్భాలయంలో శివునికి అర్పించిన నీళ్లు సోమసూత్రంలో తేలుతాయని భక్తుల విశ్వాసం ఈ నీటిని కళ్లకద్దుకుంటే నేత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయని ఇక్కడి వారి విశ్వాసం ఎత్తైన కొండల మధ్య ఉన్న కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది ఏడాది పొడవునా నిండుగా నీటితో ఉంటుంది ఈ కోనేటిలో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు శివుడికి ఇక్కడ మహాశివరాత్రికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సప్త ఋషులు పూజించిన స్వర్ణలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి